ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA057. ఇది గుణదలలో నెహ్రూ గారింటికి అతి చేరువలో, అలాగే ఇందిరా ఫుడ్స్ పక్కన నిర్మించిన ఒక 3BHK అపార్ట్మెంట్. ఇది వచ్చేసి ఫ్లోర్కి ఒక ఫ్లాట్, ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్. ప్లింత్ వచ్చేసి 1305, కార్ పార్కింగ్ 130 అండ్ కామన్తో కలిపి 1845. సో ఓవరాల్ ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 70 lakhs ఉంది. సో ఇది ఒక మంచి రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంది. మీరు కనుక ఒక మంచి రెసిడెన్షియల్ లొకాలిటీలో గుణదల లాంటి సెంటర్లో ఒక 3BHK అపార్ట్మెంట్ కోసం చూస్తుంటే మీ డెస్టినేషన్ ఇదే. మీకు ఈ అపార్ట్మెంట్ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్గా హెల్ప్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది గుణదల దేవీనగర్ రోడ్ సో మనకి గుణదల నెహ్రూ గారి ఎదురుగుండా వంతిని దాటినకు వచ్చే దేవీనగర్ రోడ్ సో ఆ రోడ్లో మనకి ఈ 3BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఇది కొత్తగా నిర్మించిన ఒక అపార్ట్మెంట్. సో ఇది మొత్తంగా 5 ఫ్లోర్స్ నిర్మించారు, ఫ్లోర్కి ఒక ఫ్లాట్. సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్. అండ్ చూడండి, బిల్డర్ గారు కూడా చాలా చక్కగా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ మాత్రం టాప్ క్వాలిటీ ఉందండి. మీరు గేట్లు కూడా చూడొచ్చు, గేట్లు కానీ మనకి చుట్టూ ఉన్న పిల్లర్స్ కానీ అన్నిటికీ గ్రనైట్ వేసి చాలా నీట్గా పెట్టారు. అండ్ మీకు ఫ్రంట్లో కూడా చూడండి, మంచి గ్లాస్ బాల్కనీస్ పెట్టారు. సో ఓవరాల్ కన్స్ట్రక్షన్ మాత్రం టాప్ క్వాలిటీలో ఉంది. సో ఇది వచ్చేసి మనకి దేవీనగర్ రోడ్డుకి చాలా చెరువులో ఉంది. సో మీకు గుణదల సెంటర్కి, అలాగే మీకు హాస్పిటల్స్ అయినా సరే, స్కూల్స్ అయినా ఏదైనా సరే అతి దగ్గరలో ఉంది. సో వీటన్నిటికీ దగ్గరలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. సో డెఫినెట్గా ఇది మాత్రం చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు కనుక ప్రశాంతమైన ఏరియాలో, అలాగే విజయవాడకి దగ్గరలో ఒక 3BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం మీ డెస్టినేషన్ ఇదే అవుతుంది. మీకు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా, బస్ స్టాండ్ వెళ్ళాలన్నా ఏదైనా సరే వితిన్ 10-15 మినిట్స్లో వెళ్ళిపోతారు. సో అంత చెరువులో ఉంది ఇది లొకేషన్ వైజ్. చూస్తున్నారు కదా, కిందంతా కూడా కంప్లీట్ పార్కింగ్కే వదిలేశారు. సో మీకు మంచి లగ్జీరియస్ పార్కింగ్ వస్తుంది. అండ్ చుట్టూ కూడా మీకు స్పేస్ ఉంది. అండ్ రోడ్డు కూడా చూడండి, అది 40 ఫీట్ రోడ్. సో ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, అలాగే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అండ్ మీకు పిల్లర్లు కూడా చూడండి, చుట్టూ కూడా లిఫ్ట్ కన్నిటి కూడా మంచి గ్రనైట్ వేసారు. మెట్లు కూడా మొత్తం గ్రనైట్ చేశారు, స్టీల్ రైలింగ్ పెట్టారు. కన్స్ట్రక్షన్ వైజ్ మాత్రం మనం ఎక్కడా పేరు పెడతానికి లేదు. అండ్ ఇది ఫ్లోర్కి ఒకటండి. సో ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కంప్లీట్ ఇండిపెండెంట్. సో ఇంత లగ్జీరియస్గా అపార్ట్మెంట్ కట్టి మనకి 70 lakhs వస్తుందంటే మాత్రం చాలా బెస్ట్ ప్రైసింగ్ అండి. ఆల్రెడీ 2 సేల్ అయిపోయినాయి. మీకు ఇందులో ఓన్లీ 3 ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్ ఉంది. సో చూస్తున్నారు కదా, ముందు కారిడర్ కూడా చక్కగా ఇచ్చారు. అండ్ మీకు అది 40 ఫీట్ రోడ్డు. ఇది కంప్లీట్గా ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. సో మీకు ఇక్కడ ఓన్లీ ఒకటే దారి ఉంది మీకు. సో అన్ని విధాల సెక్యూరిటీ వైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, గుమ్మాలు కూడా ఎంత నీట్గా చేశారు. సో మంచి టేక్ డోర్లు వాడారండి. అండ్ విండోస్ కూడా చూడండి, విండోస్ కూడా మొత్తం మీకు టేక్ వుడ్ పెట్టారు. సో కన్స్ట్రక్షన్ వైజ్ మాత్రం నేను చెప్పాను కదా, టాప్ క్వాలిటీ ఉంది. సీలింగ్స్ అన్నీ చేశారు. కబోర్డ్స్ లేదండి, కబోర్డ్స్ మీరు చేయించుకోవాలి. ఇది డైనింగ్ అండి. సో హాల్లో నుంచి మనం డైనింగ్లోకి వచ్చాం. సో స్పేషియస్ డైనింగ్ అండ్ స్పేషియస్ హాల్ అండి. సో ఒక బాత్రూమ్ వచ్చేసి మనకి డైనింగ్లోకి ఓపెన్ చేశారు. సో కామన్ టాయిలెట్ ఒకటి ఇచ్చారు. సీలింగ్స్, లైట్స్ కూడా అన్ని పెట్టేశారండి. సీలింగ్లో లైట్లు చూస్తున్నారు కదా. టైల్స్ కూడా కిచెన్లో టైల్స్ మీకు పైదాకా వేశారు. సో కన్స్ట్రక్షన్ వైజ్ ప్రతి చోట మాత్రం అన్ని ప్రాపర్ కేర్ తీసుకున్నారండి. మీకు యూటిలిటీ చూస్తున్నారు కదా, అంతా కూడా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం. అండ్ చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని అయిపోయి ఉన్నాయి. ఇదే ఇందిరా ఫుడ్స్కి అతి చెరువులో నిర్మించారండి. సో మీకు ఇందిరా ఫుడ్స్ తెలుసుంటే మాత్రం మీకు ఆ ఏరియా వైజ్ కూడా మీకు తెలుసుంటుంది. మనకి జస్ట్ వంతిని దాటగానే మనకి గుణదల ఇది. సో మంచి లొకాలిటీలో ఉంది. అండ్ రెసిడెన్షియల్గా కూడా ఇది మంచి కాలనీలో ఉందన్నమాట. ఇది అంతా ఒక గేటెడ్ కమ్యూనిటీ. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, జస్ట్ రోడ్డుకి బస్ ఎక్కాలన్నా సరే చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. మీకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ అతి చెరువులో ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అండి. సో చూసారు కదా బెడ్రూము, మీకు ఆ పక్కన చిన్న డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు. అండ్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్లో మనకంతా వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారండి. కమ్మోర్డ్ కానీ మీకు ప్లంబింగ్ కానీ అన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. మీరు ఓన్లీ జస్ట్ ఇంటీరియర్స్ కబోర్డ్స్ ఒక 2-3 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటే కబోర్డ్స్కి మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ అవుతుంది. డోర్స్ కూడా చూడండి, అన్ని మంచి డిజైన్ చేసి పెట్టుకున్నారు. డోర్స్ కూడా రెగ్యులర్ వార్లా పెట్టుకున్నారు. సో ఇది ఇంకో బెడ్రూమ్. ఇది 3BHK అండి. సో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి.
టాయిలెట్ ఇచ్చారు. చూడండి టాయిలెట్లో కూడా మనకి టైల్స్ చాలా బాగా ఇచ్చారు. సో ఒక్కో దాంట్లో ఒక డిజైన్ తీసుకున్నారు. డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ రెండింటిలోనూ మనకి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. రూమ్లోనూ సీలింగ్స్ వేసేసారండి. సీలింగ్స్ ఇంకా అడిషనల్గా మీరేం చేయక్కర్లేదు. సో ఈ ఒక టూ బెడ్రూమ్స్ ఇప్పుడు చూసారు. ఇవి ఇంకోటి థర్డ్ బెడ్రూమ్ అండి. సో ఒక టాయిలెట్ వచ్చేసి మనకి హాల్లో డైనింగ్లో ఓపెన్ అవుతుంది. డైనింగ్ హాల్ ప్రాపర్ కిచెన్ ఉంది. చూస్తున్నారు కదా కిచెన్ ఓపెన్ కిచెన్ పెట్టారు. సో 1300 అంటే మనకి ప్రాపర్ 3 బెడ్రూమ్ అండి. సో అప్రోప్రియేట్ స్పేస్తో ఉన్న ఒక 3 బెడ్రూమ్. అండ్ ఇది లొకాలిటీ వైజ్ కానీ ఏది చూసుకున్నా సరే మంచి లొకాలిటీలో ఉంది. సో మీకు పిల్లలు ఉండేసి మీరు ఒక 3 బెడ్రూమ్ కోసం చూస్తున్నారు, మీకు హాస్పిటల్స్కి కాలేజెస్కి స్కూల్స్కి దగ్గరగా ఉండాలంటే మాత్రం మీ డెస్టినేషన్ ఇదే అండి. ఇది మీకు ESI హాస్పిటల్స్ కానీ లేదంటే మనకి గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉంది. సో ఒక మంచి లొకేషన్లో ఒక 3 BHK అపార్ట్మెంట్ కోసం చూస్తుంటే మీ డెస్టినేషన్ ఇదే. సో మీకు కనుక ఈ అపార్ట్మెంట్ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్ హెల్ప్ చేస్తారు.